విజయవాడ పోలీస్ అనే ఒక యాప్ క్రియేట్ చేశాం. సిటీలో ఎక్కడ ప్రాబ్లం జరిగినా ఈ యాప్ని క్లిక్ చేసిన సెకండ్ కల్లా మన కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చిన నెక్స్ట్ 3 మినిట్స్ కల్లా మనం అక్కడ ఉంటాం. 3 నిమిషాల్లో మనం ఎలా వెళ్ళగలం సార్? ఒక బటన్ క్లిక్ చేస్తే 5 నిమిషాల్లో ఓలా ఊబర్ క్యాబ్ ఆటోని వచ్చి వాళ్తున్నప్పుడు 3 నిమిషాలు మనం వెళ్ళామా? సారీ సార్. సార్ మీకు ఫ్యాక్స్ వచ్చింది సార్. ఏంటి విషయం? మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఈ ఊరికి? రాజమండ్రి. మావయ్య మావయ్య, వాడి ట్రాన్స్ఫర్ని క్యాన్సిల్ చేశారు. వాడికి ఇక్కడే 5 ఏళ్ళు పర్మనెంట్ పోస్టింగ్ ఇచ్చారు. ఏమంటున్నారు? ఏం వాగుతున్నాడన్న వీడు? తెలీదు తెలీదు రమణ. దేవేంద్ర, కమిషనర్ ఫోన్ చేయి. సారీ సార్, ఇట్స్ ఎన్ ఆర్డర్ ఫ్రమ్ డీజీపీ. డీజీపీయా సార్? అది మరి ఏంటయ్యా నీళ్ళు నమ్ముతున్నావు? సార్, ఇట్స్ ఎన్ ఆర్డర్ ఫ్రమ్ ది చీఫ్ సెక్రటరీ సార్. చీఫ్ సెక్రటరీయా? ఇట్స్ ఎన్ ఆర్డర్ ఫ్రమ్ ద గవర్నర్ సార్. ఐ కెనాట్ చేంజ్ ఇట్. గవర్నరా? గవర్నర్కి ఆ పోలీస్ వాడికి ఏంటి సంబంధం? దీని గురించి ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది. నా రికమెండేషన్ తో వచ్చిన ఆర్డర్ ని క్యాన్సిల్ చేసే ధైర్యం ఎవరికుంది? చీఫ్ మినిస్టర్ గా లేదంటే ప్రైమ్ మినిస్టర్ గా? అంతకు మించి. యు రియలీ వాంట్ టు నో? అవును. ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ద హానరబుల్ ప్రెసిడెంట్. ప్రెసిడెంటా? ప్రెసిడెంటా? పరశురామ్ కొడుక్కి హానరబుల్ ప్రెసిడెంట్ ఏంటి సంబంధం? ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. ఎక్కువ అలా చివరిదాకా ఇక్కడికి జంప్ చేసే. జంప్ ఎందుకు చేయాలి? మీ నాన్న పార్టీలు జంప్ చేసేగా మంత్రి అయ్యాడు. అయ్యో, అలాగే నువ్వు కూడా జంప్ చేసి ఇంటికి కోడలు అవ్వని చెప్తున్నాను. అలా అంటావా? మరి ఇంకేలాగా పో. గొర్రె గొర్రె రమ్మంటే బిర్యానీ రాదు, బర్రే బర్రే ఇమ్మంటే పాలు ఇవ్వదా? వెళ్ళు. చెప్పండి. హనుమాన్ జంక్షన్ ఉమా నర్సింగ్ హోమ్ లో నువ్వు చెప్పినట్టుగానే రావణ భిక్షు ట్రీట్మెంట్ తీసుకున్నట్టు రికార్డు ఉంది బాబు. ఒక జిరాక్స్ తీసుకోండి. అమ్మా, ఈ అన్యాయాన్ని అడగడానికి ఎవ్వరూ లేరా? మా ఇంటి మానం పోయింది, మర్యాద పోయింది, పరువు పోయింది, ప్రతిష్ట పోయింది, ఇంకా ఏమైంది? కరెంటు పోయింది. నీకు వచ్చిన ప్రాబ్లం ఏంట్రా? ఇంట్లో ఉంచుకున్న మా అక్క కూతురిని బయటికి పంపు. ఏంటి వాగుతున్నావు? దియా దియా, బయటికి రామ్మా. మామయ్య వచ్చేయమ్మా బయటికి. ఇలా చేసేవేంటమ్మా? సారీ మామయ్య, నేను 12 గంటల లోపలే వచ్చి కుటుంబ గౌరవం కాపాడదాం అనుకున్నా, కానీ ఈయన రాత్రి ఇక్కడే పడుకుని ఉదయాన్నే దీపం వెలిగించి వెళ్ళాలి. ఇన్నేళ్ల తర్వాత పరువుగా ఈ ఊళ్ళోకి వచ్చాం, దాన్ని చెరగొడతావా? మర్యాదగా దీన్ని ఢిల్లీకి తీసుకుపో. మా నాన్న తప్పుగా మాట్లాడితే నన్నేం చేయమంటారు? సంబంధమే లేని కారణాలు చెప్పి నన్ను అవాయిడ్ చేస్తే నేను వెళ్తున్నాను. అమ్మా ఆగమ్మా, ఇక్కడ జరిగేదంతా నాటకం అని తెలుస్తోంది, కానీ ఆ అమ్మాయి మనసు మాత్రం నిజంరా? రామస్వామి, నువ్వు ఎవరికి భయపడేవాడివి కాదు, ఆ అవసరమూ నీకు లేదు. నీ మనసులో ఏ సంకోచం ఉన్నా దాన్ని తీసి పక్కన పెట్టు. ఇంకేమీ ఆలోచించకు, సరే అని చెప్పి సంతోషంగా పంపించు. సరే. సంఘటన జరిగిన చోట తెగిపడి ఉన్న రావణ భిక్షు డాలర్ సార్ హనుమాన్ జంక్షన్ లో ఉన్న ఒక సిన్సియర్ ఆఫీసర్ ద్వారా దొరికింది సార్. మామయ్య, నువ్వు కార్ పార్క్ చేసి త్వరగా వచ్చి. నువ్వే నీ అబ్బను పిలిచిన పెళ్లికి ఓసిగా వెళ్తున్నావు, ఇందులో నేను ఒకటి ఊపుకుంటూ నీ వెనకాల రావాలా? అదే నీ చేతిలో ఉందిగా పోల్ చీపురు, దాన్ని ఆ పిల్ల చేతిలో పెట్టి మెట్టినింటికి వెళ్ళాక బాగా ఓడవమని దీవించరా. మీ అమ్మాయిగా? మీ అక్క? అయ్యో నా అక్క కూతురా, పో. నమస్కారం. రండి రండి, మీరు ఢిల్లీ నుంచే కదా వస్తున్నారు సార్? ఈ ఎవిడెన్స్ తో వాడిని ఈజీగా అరెస్ట్ చేయొచ్చు కదా. అయ్యా అయ్యా, రండయ్యా, చాలా సంతోషం అయ్యా. మీరు పెళ్లికి రావడం మాకు చాలా గౌరవం అయ్యా. మావయ్య, మంత్రి విశ్వనాథ్ కూతురు. ఏ సెంట్రల్ ఢిల్లీలోనూ 15 మంది సెక్యూరిటీస్తో తిరుగుతున్నాం, కానీ బందర్లో నీ కూతురు ఒక కళ్యాణ మండపంలో నా కళ్ళ ముందు కూర్చునుంది. అనవసరంగా పిచ్చి వాగూడొద్దు. తాళి కట్టడం పూర్తయ్యేవరకే నీ కూతురు ప్రాణాలతో ఉంటుంది. ఏమిటండి, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా? తిరిగి వచ్చేసారు? ఇక్కడ తను తన ఫ్రెండ్ బర్త్డేకి బొమ్మ. రావణ భిక్షు,
నేను చెప్పేది కాస్త ఓపికగా విను. మనిషిని పెట్టి నీ కూతుర్ని కాపాడినప్పుడు కూడా నాకు నొప్పి లేదు, కానీ ఆస్తి పత్రాలు ఇస్తానని చెప్పి నన్ను మోసం చేసినప్పుడే నొప్పేసింది. నా నొప్పి ఎంత బాధో నీకు తెలియాలి. రావణ భిక్షు, వివి ఫైనాన్స్, విజయ సిల్క్స్, ఎస్కే జ్యువెలర్స్ అందరినీ తలా 20 కోట్లు అడిగాను. నేను విజయవాడ వచ్చేలోగా ఈ అమౌంట్స్ అన్ని రెడీగా ఉంటాయి. జస్ట్ 4 అవర్స్లో నేను అక్కడ ఉంటాను. ఏంట్రా బతిమలాడుతున్నాడు? ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం. నేను నమ్ముతున్నాను విశ్వనాథ్, మళ్ళీ రాజకీయ నాయకుడు బుద్ధి చూపించి నీ కూతుర్ని కాపాడాలని చూస్తే ఇసుకలారి ఎక్కించి తొక్కిచ్చేస్తా. చెప్పండి. రావణ భిక్షు మినిస్టర్ విశ్వనాథ్ గారికి ఒకసారి ఫోన్ చేశాడు. మినిస్టర్ మళ్ళీ అతనికి 2 సార్లు ఫోన్ చేశారు. ఇప్పుడు మినిస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. రావణ భిక్షు ఫోన్ ట్యాప్ చేయండి. గెట్ హెల్ప్ ఫ్రమ్ ద నెట్వర్క్. ఈ డ్రైవర్ ఉద్యోగం కంటే మూసుకుని 4th మెయిన్ రోడ్కి వెళ్ళు. నేను హైదరాబాద్ లో దిగాను, డబ్బు రెడీగా ఉంది. ఎక్కడ తీసుకురావాలో చెప్పు. చెప్తాను. ఎనీ అప్డేట్స్? మినిస్టర్ గారు ఫోన్ ఆన్ అయింది సార్, ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగారు. దిగిన వెంటనే రావణ భిక్షతో మాట్లాడారు సార్. బయలుదేరేటప్పుడు ఎస్కే జ్యువెలర్స్, విజయ సిల్క్స్, వివి ఫైనాన్స్ తో ఢిల్లీ నుంచి మాట్లాడారు సార్. సార్, 5 నిమిషాల క్రితం రావణ భిక్షు మినిస్టర్ మాట్లాడిన కాల్ని రికార్డ్ చేశాం సార్. నేను హైదరాబాద్ లో దిగాను, డబ్బు రెడీగా ఉంది. ఎక్కడ తీసుకురావాలో చెప్పు. చెప్తాను. మావయ్య, 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 ఈ ఇల్లే. ఫ్రెండ్ చూసావా వెళ్ళావా అన్నట్టు ఉండాలి. నాకు తెలుసు సార్. రావణ భిక్షు కాలింగ్ మినిస్టర్. ఓరంకి పెట్రోల్ బంక్ లో ఉన్న మనుషులు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చాయి. నా కూతురు ఎక్కడ? నీ కూతురికి ఏమీ కాదు. మూడు గంటల ముందు రావణ భిక్షు సిగ్నల్ ఎక్కడ ఉందో చూడండి సార్. మచిలీపట్నం సుబ్బలక్ష్మి ప్యాలెస్ కళ్యాణ మండపం సార్. హలో, దియా ఎక్కడ ఉన్నావు? ఓ ఫ్రెండ్ ఇంట్లో. 9:30కి ఎక్కడ ఉన్నావు? ఒక పెళ్ళికి అటెండ్ అయ్యాను. ఏ మండపం? సుబ్బలక్ష్మి ప్యాలెస్. సరే, ఇమీడియట్ గా నువ్వు ఉన్న లైవ్ లొకేషన్ షేర్ చేయి. ఎందుకు? నుర్జహా, నువ్వు వెంటనే పోరింగ్ రోడ్ లో ఉన్న పెట్రోల్ బంక్ అక్కడ ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి రిపోర్ట్ చేయి. ష్యూర్ సార్. రాజ్, గెట్ మీ ఏ కార్ సార్. నౌ. ఓకే సార్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఊరికే. మేడం కారు వెనుక 2 లారీలు వెళ్తున్నాయి సార్. దీనికోసం? ఇది రావణ భిక్ష మెథడ్ ఆఫ్ కిల్లింగ్ సార్. డబ్బు చేతులు మారుతాం సార్. బండిని ఫాలో చేయండి. ఓకే సార్. అమౌంట్ వచ్చిందనా? లారీని వచ్చామని చెప్పు. ఓకే మావయ్య. అమ్మా నాన్న ఇక్కడలా మావయ్య? తెలీదే. ఏంటిది? దియా నీ కారులోకి రమ్మని చెప్పు. ఓకే సార్. ఏమైందయ్యా? చెప్తాను. ఆ కార్ని ఫాలో చేయండి. డబ్బులు వచ్చాయి, ఎక్కడ పెట్టాలి? మంత్రి దగ్గర నుంచి వచ్చిన డబ్బు సపరేట్ గా పెట్టుకో. ఓకే. టపాకాయల మధ్యలో కలిపి 2 రోజుల్లో పంచేద్దాం. మీతో కాస్త విడిగా మాట్లాడాలి సార్. నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను, అర్జెంటుగా గుంటూరు వెళ్తున్నాను. అర్జెంటుగా హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళేవాళ్ళు ఎందుకు సార్ విజయవాడ మీదుగా చుట్టి పెడుతున్నారు? లుక్, అది అడగడానికి నీకు రైట్స్ లేవు. ప్రూఫ్ ఉంది సార్. ఎస్కే జ్యువెలర్స్, వివి ఫైనాన్స్, విజయ సిల్క్స్ డబ్బు చేతులు మారింది. ఇప్పుడు మీరు కారణం చెప్పలేదంటే కోర్టు నుంచి ఎంక్వైరీ ఆర్డర్తో రావాల్సి ఉంటుంది. సార్, గోడౌన్ నంబర్ 3లో డబ్బు దించుతున్నారు. అక్కడే ఉండి వాచ్ చేయండి. అలాగే సార్. ఆ రోజు ఢిల్లీలో మీ అమ్మాయి కిడ్నాప్ అయినప్పుడు రాజకీయ సిచ్యువేషన్ అన్నారు. ఈరోజు మీ అమ్మాయి వెళుతున్న కారు వెనకాల 2 లారీలు తిరిగాయి, వాళ్ళ వెనకాల మేము తిరిగాం. అంతా మీ అమ్మాయి ప్రొటెక్షన్ కోసం. ఆ విషయం తనకు కూడా తెలియదు. రావణ భిక్షుకి మీకు ఏం సార్ ప్రాబ్లం? వాణ్ణి మా పార్టీకి పరిచయం చేయడం ఒక్కటే నేను చేసిన పెద్ద తప్పు. నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. సార్, కమాండర్ ఫోర్స్, ఐటీ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. Yes, sir. సార్,
ఫ్యాక్టరీకి సీల్ వేయాల్సి ఉంటుంది. మంగళగిరి తహసీల్దార్ స్పాట్కి రమ్మని చెప్పండి. రెండో గేట్ ని లాక్ చేయండి రా.